వెల్కమ్ టు డాక్టర్ ఎస్ఎస్సి యూట్యూబ్ ఛానల్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ కరోనా గత ఏడాదిన్నరగా ప్రపంచానంతా ఇబ్బంది పెడుతుంది. అయితే వీటిలో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే, మనము మానవుడు అంతరించిపోయే జంతువుల జాబితాలో చేరకుండా ఉండాలంటే మనము ఆఫ్రికా ఖండంలో, ఆఫ్రికా దేశాల్లోనే యాక్చువల్గా అయితే కరోనాను బాగా కట్టడి చేశారు. అక్కడ అసలు కేసులు తక్కువ వచ్చాయి, ఈజీ కట్టడి అయిపోయాయి. ఎందుకంటే వాళ్ళు చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో, ఎక్కువ గాలి వెళ్తున్న ప్రదేశాల్లో నివసిస్తూ ఉన్నారు. వాళ్ళ జీవ వైవిధ్యాన్ని, పర్యావరణాన్ని బాగా పరిరక్షించుకున్నారు. మనము అది చేయలేకపోయాము. మన పట్టణాల్లోనూ జనాలు ఎక్కువ ఉంటున్నారు, మన కాలుష్యం పెరిగిపోయింది, జీవ వైవిధ్యాన్ని అసలు మనం పట్టించుకోలేదు, పర్యావరణాన్ని పరిరక్షించలేదు, అడవులను నరికేశాము. ఇవన్నీ కూడా మనకి కరోనా విజృంభించడానికి కారణాలని ఎప్పటి నుంచి అయినా సరే మనము సమతుల్యత పాటిస్తూ అందరం కూడా స్ప్రెడ్ అవ్వాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది ప్రజలు ఉండాలి. అట్లాగే పట్టణ ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు రిటైర్ అయిన తర్వాత మళ్ళీ గ్రామీణ ప్రాంతాలకు వచ్చి అక్కడ స్థిరపడితే మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు. కాబట్టి మనము జీవ వైవిధ్యాన్ని, పర్యావరణాన్ని పరిరక్షిస్తూ, ఓజోన్ పొరను రక్షించుకుంటూ, అడవులను రక్షించుకుంటూ, కాలుష్యం పెరగకుండా చూసుకుంటూ, భూగర్భ జలాలను జాగ్రత్తగా కాపాడుకుంటూ, గ్లోబల్ వార్మింగ్ లేక భూతాపం పెరగకుండా చూసుకుంటుంటే డెఫినెట్గా మనకి ఈ కరోనాలు లాంటివి మన ఫ్యూచర్లో రాకుండా ఉంటాయి. మనిషి అంతరించబోయే జంతువుల జాబితాలో లేకుండా ఉంటాడు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోని ఫాలో అవ్వండి. సింపుల్ మెసేజ్, మనము ఇక్కడి నుంచి మొక్కలు నాటాలి, అడవులను కాపాడుకోవాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలి, కాలుష్యం లేకుండా చూసుకోవాలి, భూతాపం పెరగకుండా చూసుకోవాలి. పల్లెటూళ్ళలోనే ఎక్కువ మంది జనాలు ఉండి గాలి వెలుతురు ఉండి వచ్చేటట్టు చూసుకుంటే డెఫినెట్గా మనకి కరోనా లాంటివి విజృంభించవు. ఇప్పుడు కరోనా కూడా కట్టడి ఈజీ అవుతుంది. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్.